ఒక మహిళగా నేను సహించను, ఎందుకంటే వాలంటీర్ల సర్వీస్ కళ్ళారా చూసిన దాన్ని. కాబట్టే పవన్ కళ్యాణ్కి చెప్తున్నాను, వాలంటీర్ల కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. లేదంటే నీ సంగతి అదే వాలంటీర్లు తేల్చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నువ్వు మాట్లాడిన మాటలు ఏది కూడా అబద్ధం కాదు, అన్ని అబద్ధాలే. ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రంలో 15,004 సచివాలయాలు ఉంటే అందులో దాదాపుగా 260,000 మంది వాలంటీర్లు ఉన్నారు. అందులో 70% 180,000 మంది వాలంటీర్లు మహిళలు. అంటే మహిళలు మహిళల్ని అక్రమ రవాణా చేయడానికి ఈ ఉద్యోగం ఎంచుకున్నారని నేను అడుగుతున్నా. అసలు ఈ మహిళలు ఎవరో నీకు తెలుసా? వాలంటీర్లు అనేవాళ్ళు ఏ గ్రామంలో ఏ వీధిలో కుటుంబం ఉంటుందో ఆ కుటుంబం నుంచి ఒకరు వాలంటీర్గా సర్వీస్ చేస్తున్నారు. తమ గ్రామానికి, తమ చుట్టుపక్కల ఉన్న చదువుకొని పేదవాళ్ళకి తమ వంతు సహాయాన్ని అందించాలని ఈ యొక్క వాలంటీర్ ఉద్యోగం తీసుకొని ప్రతి గడపకి సమస్యని దూరం చేయాలని చిత్తశుద్ధితో పనిచేస్తున్న వ్యక్తులు. అలాంటి వ్యక్తుల్ని, మహిళల్ని అక్రమ రవాణా చేస్తున్నారు, ఈ వాలంటీర్ వ్యవస్థ వల్లే అక్రమ రవాణా జరుగుతుంది అని నువ్వు మాట్లాడటం సిగ్గు చేటు. ఎందుకంటే ఈరోజు నువ్వు చెప్పిన ఎన్సీఆర్పి రేటు, నువ్వు చెప్పిన కాదు, నువ్వు చెప్పిన కేంద్ర నిఘా డేటు అని చెప్పి నువ్వు చెప్పావు. అది నువ్వు చెప్పినది ఎవరికీ అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక సెకండ్ 30,000 మంది అంటావు, ఒక సెకండ్ 25,000 మంది అంటావు, ఒక సెకండ్ 17,000 మంది అంటావు. నువ్వు చెప్పే అబద్ధంలోనే నీకు క్లారిటీ లేదు. సెకండ్ సెకండ్కి లెక్కలు మారిపోతున్నాయి. అంటే నీకు ఇచ్చిన ఆ కేంద్ర నిఘా వర్గాలు ఎవరు? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర నిఘా వర్గం డేటా ఇవ్వటం అనేది ప్రతి రాష్ట్రంలో జరిగే విషయం. కానీ వార్డు మెంబర్గా కూడా గెలవని నీకు ఎవడిచ్చాడు అది చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎన్సీఆర్బి రేటు డేటా ప్రకారం, ఎన్సీఆర్బి డేటా ప్రకారం, ఇది మీరు కావాలంటే ఎప్పుడు చూసినా ఇదే డేటా ఉంటుంది, ఇదే లెక్కలు ఉంటాయి, ఎక్కడా కూడా మార్పు ఉండదు. దాంట్లో క్లియర్ కట్గా ఉంది, మిస్సింగ్ కేసుల్లో టాప్ 10 స్టేట్స్ ఏమున్నాయా అంటే మహారాష్ట్ర 37,000 చిల్లర, మధ్యప్రదేశ్ 35,600 చిల్లర, బెంగాల్ 30,600 చిల్లర, రాజస్థాన్ 20,000 చిల్లర, తమిళనాడు 17,700, తెలంగాణ 13,360, ఢిల్లీ 13,072, ఒడిశా 12,985, ఛత్తీస్గఢ్ 12,109, కర్ణాటక 10,962. అంటే ఎన్సీఆర్బి డేటా ప్రకారం మిస్సింగ్ కేసులో టాప్ 10 స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్ లేదు. ఇప్పుడు ఏమంటావు? ఈరోజు 6వ స్థానంలో తెలంగాణ ఉంది. కేసీఆర్ గురించి నువ్వు మాట్లాడగలవా? కేసీఆర్ గారి ప్రభుత్వం గురించి నువ్వు మాట్లాడగలవా? ఎందుకంటే నీ మక్కలు ఎరగొడతారు. నువ్వు హైదరాబాద్లో బతకలేవన్న భయం కాబట్టి అక్కడ నోరు తెరవు. కానీ టాప్ 10లో లేని ఆంధ్రప్రదేశ్ గురించి, సర్వీస్ చేసే వాలంటీర్ల గురించి ఇంత చీప్గా నువ్వు మాట్లాడుతున్నావు అంటే దీనికి అర్థం ఏంటి? నువ్వు కలిసినా ఇంకెవరు కలిసినా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయలేరు అన్న విషయం నీకు అర్థమైపోయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇంకొకటి ఏదో అన్నావే, మా అమ్మని తిట్టారు, నా పిల్లని తిట్టారు, నా పిల్లల్ని తిట్టారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అని చెప్పి. మీ అమ్మను కానీ, మీ భార్యను కానీ, మీ పిల్లల్ని కానీ తిట్టింది ఎవరు? ఎవరయ్యా బాబు? నువ్వే ట్వీట్ చేసావు. నీ ట్వీట్లో నీకు గుర్తు లేకపోతే నేను ఇచ్చి పంపిస్తాను చూడు. 2018 ఏప్రిల్ 20వ తేదీ అర్ధరాత్రి 12:15 నువ్వు ట్వీట్ చేసావు, ఇఫ్ ఐ కెనాట్ డిఫెండ్ ద హానర్ ఆఫ్ మై మదర్ ఐ బెటర్ డై. వారాహి అంటే అమ్మవారు అంటూ ఆ అమ్మవారి పేరున్న వెహికల్ మీద చెప్పులు వేసుకొని మీ అమ్మను తిట్టిన వాళ్ళని గెలిపించమని సిగ్గు లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు. మీ ప్రభుత్వం రావడానికి అండగా మీకు నిలబడినందుకు మీరు మాకు ఇచ్చిన ప్రతిఫలం ఇదా. ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ను వేదిక చేసుకొని మీ కొడుకు అతని స్నేహితుల ఆధ్వర్యంలో
గత 6 నెలలుగా ఈనాడు, ఈటీవీ, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి అన్ని ఛానళ్ళు నా కుటుంబం మీద, నన్ను అభిమానించే వాళ్ళ మీద నిరవధికంగా డిబేట్లు చేస్తూ అత్యాచారం జరిపారని నువ్వే ట్వీట్ చేశావు 2018 ఏప్రిల్ 20 అర్లీ మార్నింగ్ 4:09 నువ్వు చేసావు. అంటే అర్ధరాత్రి నుంచి నీ మెంటల్ స్టేటస్ ఏంటి, ఆ రోజు నువ్వు ఎలా ఊగిపోయావు, ఎలా ట్వీట్ చేసావు అనేది ఈ రాష్ట్ర ప్రజలు మరోసారి గుర్తుంచుకోవాలి. దీనికి 10 కోట్ల డబ్బులు ఖర్చు పెట్టి నాకు సంబంధం లేని విషయాల్లోకి నన్ను లాగి, నాకు జన్మనిచ్చిన తల్లిని నడి రోడ్డులో అసభ్యంగా పచ్చి బూతులు తిట్టించి దానిని పదే పదే ప్రసారం చేసి డిబేట్లు చేసి మీ పార్టీ వ్యక్తులు సర్క్యులేషన్ చేసుకున్నారని చెప్పావే, మరి ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు నీకు సిగ్గులేదా? ఎలా అడుగుపెట్టావు, ఎలా ఇంటర్వ్యూ ఇచ్చావు? ఇంకో ట్వీటు 2018 4:47 అర్లీ మార్నింగ్, కంటిన్యూషన్ ఆఫ్ ట్వీట్, దాంట్లో వుడ్ యూ డేర్ టు థింక్ ఆఫ్ డూయింగ్ ద సేమ్ అబ్యూస్ టు శ్రీ సిబిఎన్ ఆర్ శ్రీ లోకేష్? విల్ యూ ఎవర్ ఈవెన్ థింక్ ఆఫ్ టెలికాస్టింగ్ అబ్యూజివ్ ర్యాంక్స్ ఆన్ అపోజిషన్ లీడర్ లైక్ ఎస్టర్డే? విల్ యూ ఎవర్ అటెంప్ట్ ఆన్ శ్రీ బాలకృష్ణ అని చెప్పి ఆ ఛానల్ నిన్ను అడుగుతున్నాం. సరే, ఆ ఛానల్లో పచ్చ ఛానల్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళని నువ్వు అడుగుతున్నావే, మరి నిన్ను నమ్ముకొని నీకోసం పనిచేస్తున్న జన సైనికులు అని చెప్పుకునే వాళ్ళ కోసం నువ్వు ఏం చేసావు? ఇదే బాలకృష్ణ గారు నీ జన సైనికుల్ని అలగా జనం సంకర్జాతి నా కొడుకులు అని చెప్పి మాట్లాడితే, అదే బాలకృష్ణ ఇంటర్వ్యూకి పిలిస్తే ఎగురుకుంటూ వెళ్ళి సిగ్గు లేకుండా నవ్వుకుంటూ కాళ్ళు ఊపుకుంటూ ఇంటర్వ్యూ ఎందుకు ఇచ్చావు? ఏమైంది అప్పుడు?